దండాలమ్మా. మహారాజు గారు వచ్చే సమయం అయింది. ఎవరైనా సరే పక్క నుంచి రావాల్సిందే. రండమ్మా. పర్లేదు, మీరు పదండి. రావాలి, త్వరగా రావాలి. వెనక ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ ముందుకు రావాలి. రావాలి తర్వాత. బాహుబలి భార్య దేవసేన సర్వ సైన్యాధ్యక్షుడు సేతుపతి చేతివేళ్లు నరికిన నేర విచారణ రాజమాత శివగామీ దేవి ఆజ్ఞతో పండిత పామర సమక్షంలో శ్రీ 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 భల్లాల దేవ మహారాజా వారి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతోంది. అవశ్యం. దేవసేన, నువ్వు చేసిన నేరం గురించి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఏ విచారణ లేకుండానే నన్ను సంకెళ్లతో బంధించారు. నేరస్తురాలినని ముందే తీర్మానించారు. ఇదెక్కడి న్యాయం? నువ్వు నిర్దోషివని తేలే వరకు నేరస్తురాలివే. ఇది మా మహిష్మతి శిక్షాస్మృతి. ఆటవికులు సైతం అసహించుకునేలా ఉన్న ఈ పద్ధతులే మీ శిక్షాస్మృతి అయితే మీ శాసనాలను మంటల్లో తగలబెట్టండి. మీ న్యాయ శాస్త్రాలను గంగలో కలపండి. మీ రాజ్యాంగాన్ని ఉరితీసి పాత్రేయండి. మతి లేని ఈ రాజ్యానికి మాహిష్మతి అనే గొప్ప పేరొకటి. దేవసేన, ఈ మహోన్నత సామ్రాజ్యం గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే. పెద్ద పెద్ద విగ్రహాల వల్ల, ఎత్తైన సింహాసనాల వల్ల మహోన్నత స్థాయి రాదు రాజమాత. పెద్ద మనసుంటే వస్తుంది, అదిక్కడెవరికీ లేకపోవడం సిగ్గుచేటు. చూసారా మహారాజా, మీ ముందెంత పచ్చిగా నిర్లజ్జగా మాట్లాడుతుందో, ఇక నా ముందు మీ గురించి ఇంకెంత నీచంగా అల్పంగా మాట్లాడిందో ఊహించుకోండి మహారాజా. బాహుబలి, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. శివాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే దేవసేన కూడా దర్శనార్థం వచ్చారు. అప్పుడే మీరు వచ్చే సమయం కావడంతో వారిని ముఖద్వారం నుండి కాకుండా పక్క ద్వారం నుండి వెళ్ళమన్నాను. బాహో, ఏంటి ప్రవర్తన? బాధితుణ్ణి బెదిరిస్తున్నావు. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణిని సంకెళ్లతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణి అయినా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్లందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చేయి వేసి నిమిరాడు. నా మీద కూడా చేయి వేయబోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేశావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. సామ్రాజ్యం అస్వాగం అజేయం.